వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఉడతగూడెం సర్పంచ్ బరికల్ ఆరోగ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన హరితహారం ఆరోవిడత కార్యక్రమాన్ని వివరిస్తూ గ్రామ పంచాయతీకి సంబంధించిన నర్సరీలో మొక్కలను సంరక్షిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటారు ఉడతగూడెం గ్రామాన్ని పచ్చని పల్లిగా తీర్చడానికి కృషి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరోగ్యం కార్యదర్శి దీపిక వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు प्रस्तम वरंगल अर्बन जिला ऐनवोल मंडलम उड़तगूडेम ग्राम पंचायती परिधि उन्ना गौरव सरपंच गारु मन तो तेलंगाण प्रभुत्वं प्रतिष्ठात्मक चेपट्टिन आरव विडत हरितारंलो भागंगा ग्रामंलो वारु चेपट्टे कार्यक्रम गुरिंचि मनं ओकसारि तेलुसुकुंदां। नमस्ते अंडी। उड़तगूडेम ग्राम बरिगल आरोग्यं उड़तगूडेम ग्राम ऐनवोल मंडलम वरंगल जिला अर्बन जिला గ్రామంలో నర్సరీలో పెంచిన మొక్కల వివరాలు అవెన్యూ ప్లాంటేషన్ కోసం ఇప్పుడు నాటే మొక్కల గురించి చెప్పండి। నర్సరీలో మాకు ఉన్నాయి, అది సీమతంగడు ఉంది, సింతా ఉంది, ఉసిరి ఉన్నది, మన జామ ఉన్నాయి, టేకులు ఉన్నాయి, అది మన ఈతల ఉన్నది, గులాబీ ఉంది, ఇంకా పూల మొక్కలు చాలానే ఉన్నాయి। ఎవెన్యూ ప్లాంటేషన్ లో 300 గుల్మోహర్ పెట్టినాం। అదే విధంగా ఇప్పుడు లో పెంచిన మొక్కల రక్షణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చుట్టూ నర్సరీ చుట్టూ మనం ఫినిషింగ్ చేయడం జరిగింది। మంచి పుక్కల పూల మొక్కలు గాని ఏవి గాని పెట్టి వాటర్ గాని కంప్లీట్ కొట్టేయడం జరుగుతుంది। నీటిగా గడ్డి గాని ఏది లేకుండా నీటిగా చేయించడం జరుగుతుంది। మొక్కలను శుభ్రంగా చూసుకొని కాపాడడం జరుగుతుంది। భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ ఇప్పటివరకు మీరు నాటిన మొక్కలు ఎన్ని, అలాగే ప్రతి ఇంటికి ఇచ్చే మొక్కలు ఎన్ని, ఒకసారి వాటి వివరాలు చెప్పండి। అవెన్యూ ప్లాంటేషన్ లో 300 మొక్కలు పెట్టడం జరిగింది। వాటికి స్టే గార్డ్ గాని కర్రలు గాని నాటడం జరిగింది। అదే ఇంటికి 6 మొక్కల చొప్పున పూల మొక్కలు పండ్ల మొక్కలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం। గ్రామంలో ప్రధాన రోడ్ల వెంట నాటిన మొక్కలు ఎన్ని, వాటి రక్షణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మొక్కలు పెట్టడం జరిగింది, వాటికి వాచర్స్ను ఒకరిని పెట్టడం జరిగింది, ఇంకా వేరే ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టడం కొన్ని జరిగింది, ఇంకా 1500 పెట్టినాం, వాటికి కూడా వాచర్స్।